రేపు లోక్సభలో ఏం జరగబోతోంది? అవిశ్వాస నోటీసులపై ఖచ్చితంగా చర్చ జరుగుతుందా? టీడీపీ వైసీపీలకు తోడు కాంగ్రెస్ కూడా అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు సిపిఎం కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ను ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో నాలుగు పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసులు ఇవ్వడంతో చర్చ జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు. నోటీసులపై చర్చ జరగాలంటే 50 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ఇప్పటి వరకు టీడీపీ వైసీపీలు మాత్రమే అవిశ్వాసానికి నోటీసులు ఇస్తూ వచ్చాయి. సాంకేతికంగా ఆ రెండు పార్టీలకు 25 మంది ఎంపీలే ఉన్నారు. వీరికి విపక్షాలన్నీ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నా సభ ఆర్డర్లో లేకుంటే హెడ్ కౌంటింగ్ చేయలేమని సాకు చెప్తూ స్పీకర్ సభను వాయిదాలు వేస్తూ వచ్చారు. కేంద్రం కావాలనే అవిశ్వాస చర్చ నుంచి వెనక్కు పారిపోతోందని విమర్శించిన విపక్షాలు ఇప్పుడు వ్యూహం మార్చాయి. టీడీపీ వైసీపీలకు తోడుగా కాంగ్రెస్ కూడా నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ కు 48 మంది ఎంపీలున్నారు. అంటే టీడీపీ వైసీపీ కాంగ్రెస్లు ఇచ్చిన తీర్మానాలతో ఖచ్చితంగా చర్చ జరపాలి. ఇప్పుడు తాజాగా సిపిఎం కూడా అవిశ్వాస నోటీసులు ఇవ్వనుంది. సిపిఎం కు 9 మంది ఎంపీలున్నారు. రేపు సభ ప్రారంభమయ్యే సమయానికి నాలుగు పార్టీలు ఒకేసారి అవిశ్వాసంపై నోటీసులు ఇవ్వనున్నాయి. దీంతో ఖచ్చితంగా స్పీకర్ అవిశ్వాసంపై చర్చ చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సభను అడ్డుకుంటున్న టీఆర్ఎస్ అన్నా డీఎంకే పార్టీలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటుకు పట్టుబడుతూ అన్నా డీఎంకే ఆందోళనలు చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఆందోళన నుంచి వెనక్కు తగ్గేది లేదని ఆ పార్టీలు చెప్తున్నాయి. అంటే రేపు కూడా ఆ రెండు పార్టీలు వెల్లో నిలబడి ఆందోళనలు చేయనున్నాయి. మరి స్పీకర్ వారి ఆందోళనల మధ్య అవిశ్వాసంపై చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారో లేదో చూడాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ అన్నా డీఎంకే ఎంపీలను ఒప్పించి చర్చ జరిగేటట్టు చూస్తుందో లేదో కూడా చూడాలి. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రోజా 3 వారాలు అంటే బడ్జెట్ సమావేశాలు మలివిడత ప్రారంభమైన మార్చి 5వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరుగుతున్న ఈ సమావేశాల్లో మొత్తం ఈ 3 వారాలు కూడా సభలో సజావుగా జరగలేదు. వెల్లో గందరగోళం ఉన్న నేపథ్యంలో ఏ చర్చ జరగలేదు. మొదట 10 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ వైసీపీలు వెల్లోకి దూసుకెళ్లి చేసిన ప్రయత్నాలు కానీ, తర్వాత వారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత అన్నా డీఎంకే టీఆర్ఎస్ పార్టీల గందరగోళం ఆందోళన మధ్య ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఏమాత్రం చేపట్టలేకపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ మొత్తానికి కారణం భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా ఉంది, సభలో గందరగోళం మధ్య ఈ చర్చ చేపట్టలేకపోవడం అనేది నిర్ణయం స్పీకర్ అధికారంలో ఉంటుంది కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని చెప్తాను. స్పీకర్ ఏమో నియమాలను చూపిస్తా ఉన్నారు. వెల్లో గందరగోళం ఉన్న నేపథ్యంలో హెడ్ కౌంటింగ్ జరపడం సాధ్యం కావట్లేదన్న విషయాన్ని ఆవిడ ప్రతిరోజు కూడా చెప్తాను. 6 నోటీసులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీలు ఇచ్చున్నారు. రేపటికి మంగళవారానికి ఇచ్చిన నోటీసుతో 7వ నోటీస్ కూడా వారికి దాఖలైనట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజు కూడా పరిస్థితి అదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అలాగే అన్నాడీఎంకే పార్టీలు రెండు కూడా తమ డిమాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రము వైఖరిలో మార్పు రావడం కానీ వారు హామీ ఇవ్వడం కానీ చేయలేదు కాబట్టి తాము మంగళవారం రోజు కూడా అంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మిగతా రోజుల్లో కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్న నేపథ్యంలో స్పీకర్కి సంఖ్యాబలం ఉందని నిరూపించడానికి అవసరమైన ఆ సంఖ్యని రుజువు చేసేందుకు విపక్షాలు ఒక కొత్త విధానాన్ని అనుసరించాయని భావించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అధికారికంగా ఉన్న 16 మంది సభ్యులు, వైఎస్ఆర్సీపీకి అధికారికంగా ఉన్న 9 మంది సభ్యులతో పాటు కంటే మొత్తం 25 మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించిన సభ్యులు అయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరొక 48 మంది సభ్యులతోనూ 9 మంది సభ్యులతో సిపిఎం పార్టీ కూడా ఇచ్చి ఉన్న నోటీసులు ఇచ్చారు కాబట్టి వీరి నోటీసులు ఇచ్చిన పార్టీల సంఖ్యాబలాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే 71 అవుతున్నారు. వీరికి అదనంగా 34 మంది తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 105-106 మంది సభ్యులు ఉండబోతున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. స్పీకర్ ఈ సంఖ్యాబలాన్ని అధికారికంగా తీసుకుంటే, ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ప్రతిరోజు కూడా ఆయా పార్టీల సభ్యులకు విప్పు జారీ చేసి ఉన్నారు కాబట్టి ఆ సంఖ్యాబలం ఖచ్చితంగా ఉండి తీరుతుందన్న
బలాన్ని స్పీకర్కి నమ్మకాన్ని కలిగించడంతో పాటుగా ఇటు సభలో వెల్లోపల సంఖ్య సభ్యుల సంఖ్య లెక్కించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చన్న కోణంలో కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 3 వారాల చర్చ జరగకుండానే సమావేశాలు ఏ రోజుకు ఆ రోజు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాబట్టి మంగళవారం బుధవారం 2 రోజులు మాత్రమే ఈ వారంలో పని దినాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ గురు శుక్రవారాలు కూడా సెలవు దినాలు కావడంతో కేవలం ఈ వారాంతానికే సమావేశాలు పూర్తిగా నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ 2 రోజుల్లోనే ఈ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకునే విధంగా స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలోనే ఈ ప్రయత్నం చేస్తున్న భావించాల్సి ఉంటుంది. బీజేపీలోని సీనియర్ నేతలతో మాట్లాడుతున్న సందర్భంగా కూడా సభలో కనుక స్పీకర్ సభ్యుల సంఖ్యను లెక్కించడానికి అవకాశం ఉంటే స్పీకర్ విచక్షణ ప్రకారం తీసుకుంటుంది, అలాంటి లేని పరిస్థితుల్లో కూడా సంఖ్యాబలాన్ని స్పీకర్ పరిగణిస్తే కనుక దానిపైన చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్తున్న నేపథ్యంలో రేపు దీనిపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకునే విధంగానే పార్టీల ప్రయత్నాలు వ్యూహాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పీకర్ కూడా ఈ విప్ జారీ చేసిన పార్టీల సభ్యుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని చర్చకు పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. చర్చకు అదే రోజు సాయంత్రానికి లేదా మరుసటి రోజుకో లేదా వచ్చే వారం కూడా సభా సమావేశాలు 6వ తారీఖు వరకు జరగాల్సి ఉంది. కాబట్టి ఆలోగా ఒక తేదీ నిర్ణయించి 10 రోజుల్లో కానంటే ఇది పరిగణలోకి తీసుకున్న 10 రోజుల్లోపుగానే తేదీని నిర్ణయించి దానిపైన ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పైన కూడా ఒక నైతికపరమైన అప్లికేషన్ పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారానికే తేదీ నిర్ణయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఈలోపు పార్టీలతో సంప్రదించి ఎంత సమయాన్ని వీటికి ఈ పార్టీలకు కేటాయించాలన్న దానిపైన చర్చ జరుగుతూ ఉంది. సభ్యుల సంఖ్యా బలంగా పరంగా చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి అన్నిటికంటే కూడా సగం సమయాన్ని వారే మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. దానికి చివరిలో ప్రధానమంత్రి సమాధానం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా విపక్షాలు సహకరిస్తాయా లేదని కూడా వారు బేరీజ్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ చివరి 2 రోజులు అంటే మంగళ బుధవారాల్లో దీనిపైన చర్చకు వచ్చే అవకాశాలు కొద్దిగా పెరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. రోజా రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.